మైలవరం నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమాను అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. ఆయన కారుపై దాడికి దిగారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో జరిగిన మైనింగ్ను పరిశీలించి తిరిగి వస్తుండగా అడ్డుకున్నారు. ఇక ఉమా కారుపై రాళ్లు రవ్వడంతో కారు అద్భుతాలు ధ్వంసమయ్యాయి. తర్వాత దీనికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఉమాను పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్. శివ, నిన్న రాత్రి నుంచి కూడా కృష్ణా జిల్లాలో హైడ్రామా నెలకొంది. ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమాపైన వైసీపీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు దాడి చేశారంటూ కూడా టీడీపీ ఆందోళనకు దిగిన పరిస్థితి మనం చూసాం. కృష్ణా జిల్లా జీకొండూరు మండలం మణుగు గ్రామంలో కూడా అక్రమంగా కూడా మైనింగ్ జరుగుతూ ఉంది. ఆ మైనింగ్ యొక్క ప్రక్రియను పరిశీలించడానికి వెళ్ళిన దేవినేని ఉమాపైన కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు, స్థానికులు సంబంధించిన వారందరూ కూడా దాడికి యత్నించారు. ఈ దాడి వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలోనే జరిగింది. దీని వెనుక వైసీపీకి సంబంధించిన పెద్దలు ఉన్నారంటూ కూడా టీడీపీ ఆరోపణ చేస్తూ ఉంది. అయితే నిన్న దాడి జరిగిన సమయంలో కూడా దేవినేని ఉమాతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా ఉన్నారు. వారందరిపైన రాళ్లతో దాడి చేసేందుకు కూడా స్థానికులు ఎవరైతే ఉన్నారో, స్థానికంగా ఉన్న వైసీపీకి సంబంధించిన నేతలు యత్నించినట్టు కూడా మనకు విజువల్స్లో అర్థమవుతోంది. పచ్చి బూతులు తిడుతూ కూడా ఉమాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అనంతరం కూడా జరిగిన పరిణామాలన్నింటిపైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన దేవినేని ఉమాను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. నిన్న రాత్రి నుంచి కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు దేవినేని ఉమాను తరలించి కూడా పోలీసులు తిప్పుతున్న పరిస్థితి కూడా ఉందంటూ టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే దాదాపు 15 సెక్షన్ల కింద కూడా దేవినేని ఉమాపైన కూడా కేసులు నమోదు చేశారు. నిన్న రాత్రి సమయంలోనే ఏలూరు రేంజ్ డీఐజీతో పాటు కృష్ణా జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దేవినేని ఉమా ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే విధంగా కూడా చర్యలకు పాల్పడ్డారు. దానివల్ల అలజడి అక్కడ నెలకొంది. దీనివల్ల విధ్వంసం కూడా ఏర్పడిందంటూ కూడా దేవినేని ఉమదే తప్పనే విధంగా కూడా పోలీసులు వ్యాఖ్యలు చేసి ఆయనపైన పలు సెక్షన్ల కింద దాదాపు 15 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. వీటిలో హత్యాయత్నంతో పాటు ఎస్సీ ఎస్టీ యాక్ట్కు సంబంధించిన సెక్షన్లు కూడా ఉండటం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ మొత్తం చర్యలను కూడా టీడీపీ ఖండిస్తూ ఉంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంది. తప్పు చేసిన వైసీపీ నేతలు కార్యకర్తలపైన చర్యలు తీసుకోకుండా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నేతలపైన, అదేవిధంగా బాధ్యుడిగా ఉన్నటువంటి దేవినేని ఉమ పైన కేసులు పెడతారంటూ కూడా టీడీపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు రాత్రి డీజీపీకి కూడా లేఖ రాశారు, ఖచ్చితంగా బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా ఆయన మరికొద్దిసేపట్లో టీడీపీ నేతలతో కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ మొత్తం వ్యవహారం పైన హైకోర్టులో కూడా ఒక ప్రైవేటు కేసు వేయాలని చెప్పి కూడా టీడీపీ భావిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎవరైతే ఉన్నారో దాడికి గురైన వ్యక్తి పైన ఇక్కడ 15 సెక్షన్లతో కేసు పెట్టడం ఏంటనేది తెలుగుదేశం పార్టీ వాదనగా కనిపిస్తూ ఉంది. నిన్న రాత్రి సమయం నుంచి కూడా పెద్ద ఎత్తున కృష్ణా జిల్లాలో ఉన్న అనేక పోలీస్ స్టేషన్లు తిప్పుతూ కూడా దేవినేని ఉమను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. పోలీసులు నిబంధనలు అతిక్రమించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాదన. టీడీపీలో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా ఈ జరిగిన ఘటన మొత్తాన్ని కూడా ఖండించిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం దేవినేని ఉమదే పూర్తిగా తప్పుగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. దేవినేని ఉమ పూర్తిగా కూడా అబద్ధాలు అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్థానికులుగా ఉన్నటువంటి ప్రజలు తిరగబడి దేవినేని ఉమను పైన దాడి చేశారు, దీని వెనుక ఎవరు హస్తం లేదనేది ఆయన వాదనగా ఉంది. అయితే ఈ మొత్తం చర్యలను కూడా తెలుగుదేశం పార్టీ కొంత సీరియస్గానే తీసుకుంది. తమ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నేత పైన ఇంత దాడి జరగడాన్ని ఉపేక్షించకూడదని చెప్పి టీడీపీ అధిష్టానం కూడా భావిస్తోంది. ఒకవైపు హైకోర్టులో ప్రైవేట్ కేసు వేయడంతో పాటు న్యాయపరమైన పోరాటం సాగించడంతో పాటు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాలనేది టీడీపీ ఆలోచనగా కూడా మనకు కనిపిస్తూ ఉంది శివ. అయితే అనిల్, టీడీపీ కూడా సీరియస్గా తీసుకుంది, అటు వైసీపీ కూడా కొంత పొట్ట మీద కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా స్టిల్ అక్కడ ఉద్రిక్తత కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి, ఉద్రిక్తతలు తగ్గేందుకు పోలీసులు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా, లేదంటే పోలీసులు కూడా అదే స్థాయిలో ఉన్నారా? అంటే పోలీసులు మాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికార విపక్షాల మధ్య మాత్రం కొంచెం ఈ మాటల యుద్ధంతో పాటు స్థానికంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారికి ప్రతిగా కూడా వైసీపీ నేతలు కూడా అక్కడ ఆందోళన చేయాలని చెప్పి కూడా దాదాపు నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధమే కాకుండా కొంత అంటే ఆందోళనకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా పోలీసులు సున్నితంగా పరిష్కరించాలనే దిశగా ఆలోచన చేస్తున్నప్పటికీ ఆ పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలని కొందరు ముందస్తు అరెస్ట్ చేయడం కావచ్చు, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. పోలీసుల చర్యలను కూడా టీడీపీ నేతలు తప్పుపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేయకపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవన్న ఆలోచనలు పార్టీ అధిష్టానం కూడా ఉంది. ఖచ్చితంగా దీని మీద మరికొద్దిసేపట్లోనే పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత హైకోర్టులో ప్రత్యేకించి ఒక ప్రైవేట్ కేసు వేయాలని చెప్పి ఇమీడియట్లీ కూడా చంద్రబాబు ఒక దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతూ ఉంది శివ. రైట్ అండి, థ్యాంక్ యూ.
జై జై.